హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అని వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీలో లిక్కర్ స్కామ్ ని బయటకు తీయడం మనం చూస్తున్నాం సార్. మరి ఇది మెల్లమెల్లగా జగన్ గారికి కూడా చుట్టుకునే ప్రమాదం ఉందని చాలా మంది అంటున్నారు సార్. మరి ఏంటి లిక్కర్ స్కామ్? ఇందులో జగన్ గారిని ఇన్వాల్వ్ చేసి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా సార్? యా, యాక్చువల్గా ఇది మనం ఈ టాపిక్ మీద ఒకసారి మాట్లాడాం. బట్ ఇప్పుడు కొన్ని కొత్త పరిణామాలు జరిగాయి. ఆ పరిణామాలు ఏంటి, అసలు ఈ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి, ఏం జరిగింది అనేది ఆల్రెడీ తెలుగుదేశం మీడియాలో డీటెయిల్గా వస్తుంది. సో వాళ్ళ ప్లాన్ ఏందనేది మనకు అర్థమైపోతుంది. ఈ ప్లాన్ ఏంటి, ఏం జరగబోతుందని. యాక్చువల్గా నేను మొన్నటి నుంచి చెప్తున్నాను, వీళ్ళు చాలా ఆవురావురమని ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు, అంటే మొత్తం జగన్ని, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అర్జెంటుగా జైల్లో పెట్టేయాలి అన్న ఆతురత కనబడుతుంది. అందుకని ప్రమాణ స్వీకారం వరకు కూడా ఆగట్లేదు. యాక్చువల్గా ఎన్నికల రిజల్ట్ వచ్చిన 4వ తేదీ వస్తే 5వ తేదీని ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫీస్లోకి వెళ్ళి ఫైల్స్ అన్నిటిని కూడా సిఐడి తన స్వాధీనం చేసుకునింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఫైల్స్ అంతా మాయమైనాయనేది వార్త వచ్చింది కదా. అందుకని వీళ్ళు చాలా హుషారు పడ్డారు. అసలు ఎన్నికల ముందు నుంచే ఫైల్స్ గురించి కంగారు కనబడింది చంద్రబాబులో. ఈ ఆఫీస్ని అప్డేట్ చేయాలంటే కూడా ఆపిచ్చేశాడు ఆయన ఎలక్షన్ కమిషన్కి చెప్పి. ఈ ఆఫీస్ అప్డేట్ పేరుతో వీళ్ళు ఫైల్స్ మాయం చేస్తారని. సో ఫైల్స్ మాయం చేయకూడదన్న యాంగిల్ నుంచి ముందు నుంచి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వాసుదేవరెడ్డి ఆఫీస్ మీద, అంటే ఆయన ఎండీ కాబట్టి ఆయన ఆఫీస్ మీద దాడి చేశారు. ఆ ఫైల్స్ అన్నిటినీ వాళ్ళ స్వాధీనంలోకి తీసుకున్నారు. తర్వాత మరుసటి రోజు 7వ తేదీ, అంటే మరుసటి రోజు కాకుండా 7వ తేదీ, 5వ తేదీ అక్కడ ఇంటి మీద ఆఫీస్ మీద, 7వ తేదీ హైదరాబాద్లో వాసుదేవరెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఆయన మీద కేసు కూడా, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు, ఎందుకంటే ఆయన డైరెక్టర్ కాబట్టి. సో ఇప్పుడు కొన్ని ఈ స్కామ్ ఏంది అనేది తెలుగుదేశం మీడియా కానీ సోషల్ మీడియా ఆల్రెడీ చెప్తుంది. నేను ఆల్రెడీ ఒక ప్యాటర్న్ గురించి చెప్పాను, తెలుగుదేశం వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది. అంటే మీడియా పోస్ట్ రాస్తుంది, దాన్ని తెలుగుదేశం వాళ్ళు దాన్ని తీసుకొని ప్రెస్ మీట్లు పెడతారు. ప్రెస్ మీట్లు పెట్టినాక దాని మీద దాడులు జరగడం, కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్టులు చేయడం, ఇది అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఒక ప్లాన్డ్గా వీళ్ళు వెళ్తారనమాట. సడన్ సర్ప్రైజెస్ కాకుండా అది చేస్తారు. సో ఆ ప్లాన్లో, ఆ ప్యాటర్న్లో భాగంగా మనం చూసుకున్నప్పుడు తెలుగుదేశం మీడియా మద్యం స్కామ్ అంటే ఏంది అనేది ఈరోజు రాశారు. వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం చూద్దాం. వాళ్ళు ఏం చెప్పారంటే 2019 అక్టోబర్లో ప్రభుత్వ దుకాణాలని స్టార్ట్ చేశారు జగన్. దాదాపు 3500 షాపులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 3500 షాపులు ప్రభుత్వమే నడిపేట్టుగా ప్రైవేటు పార్టీస్ నుంచి తీసుకొని ప్రభుత్వం నడుపుతుంది. దీంట్లో ఏంటంటే దీనికి సప్లై చేసే, ప్రొడక్షన్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, ఇందులో 2 రకాలు, ఒకటి లోకల్ కంపెనీస్, 2వది MNCs. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర కమిషన్లు అడిగారు. కమిషన్లు అడిగితే వాళ్ళు, మేము కమిషన్లు ఇస్తే మాకు వర్కౌట్ కాదని చెప్తే, మీరేమి టెన్షన్ పడకండి, మేము ధరలు పెంచుతాము, ఆ పెంచిన ధరలలో నుంచే మేము కమిషన్ ఇవ్వండి మాకు అనేది వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. అలాగా ఒక లిక్కర్ కేసు మీద 250, ఒక బీర్ కేసు మీద 150 రూపాయలు అనేది ఫిక్స్ చేశారు రేట్లు. దాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు. ఎంఎన్సీలు వీళ్ళకి ఇవ్వలేదు, అందుకని ఎంఎన్సీ బ్రాండ్లను వీళ్ళు ఆపేశారు. ఓన్లీ లోకల్ బ్రాండ్స్, దీన్నే జే బ్రాండ్స్ అని పిలుస్తున్నారు, జగన్ బ్రాండ్స్ అని, ఈ బ్రాండ్స్నే వీళ్ళు ఇచ్చేశారు. సో దీంట్లో ఇలా వసూలు చేసిన దాదాపు 20 కోట్ల కేసులు అమ్ముడు పోయినాయి. ఇందులో లిక్కర్లో నుంచి 3600 కోట్లు వీళ్ళు డబ్బులు వసూలు చేసి తినేశారు. అట్లాగే బీరు నుంచి, బీర్ కేసులు కమిషన్లో 900 కోట్లు. సో ఇది ప్రధానంగా ఒకటిది. రెండవది కార్పొరేషన్స్ నుంచి రకరకాల పేరుతో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఛార్జెస్ అంటారు. గ్రౌండ్ ఛార్జెస్ అంటే వాళ్ళు సప్లై చేసిన ముందు అమ్మకం జరగలేదు కాబట్టి మాకు దానికి నిల్వ ఉంచడానికి, దాన్ని డీల్ చేయడానికి అంతా కూడా ఛార్జెస్ కావాలి కాబట్టి మీరు గ్రౌండ్ ఛార్జెస్ అని, అది కూడా వసూలు చేసి వీళ్ళే తినేశారు. ఓకే, ఇది రెండవది. మూడవ పద్ధతి ఏంటంటే వీళ్ళెక్కడా కూడా డీటెయిల్ చెల్లింపులు కాకుండా మొత్తం క్యాషే డీల్ చేశారు.
ఆ క్యాష్లో కూడా కొంత ప్రతి షాపు నుంచి కొంత డబ్బులు వీళ్ళు తీసుకున్నారు. ఇది మూడు రకాల పద్ధతులు ఈ స్కామ్ జరిగింది. ఒకటేమో కమిషన్ కేసుల మీద, ఒక కేసుకి లిక్కర్ కేసుకి 250, బీర్ కేసుకి 150. రెండో పద్ధతి ఏమో ఈ కార్పొరేషన్స్ దగ్గర గ్రౌండ్ ఛార్జెస్ అని ఇంకోటి ఇంకోటి అని వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం. మూడవది కలెక్షన్ దగ్గర ఈ క్యాష్ డీలింగ్స్ పెట్టి, అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా. ఇప్పుడు ప్రపంచం అంతా భిక్షుగాళ్ళు కూడా ఇవాళ యూపీఐ వాడుతున్నారు, ట్రాన్స్ఫర్ చేయండి సార్ డబ్బులు మీ దగ్గర లేకపోతే అని పెట్టుకొని ఉన్నారు. అలాంటిది ఇంత పెద్ద 3,500 షాపుల చైన్ ఎందుకు, వీళ్ళే ఒక యూపీఐ పెట్టుకోవచ్చు, వాళ్ళ దీంట్లో గవర్నమెంట్ చేసుకోవచ్చు, ఎందుకు చేయలేదు డీటెయిల్, ఇది ఎందుకు చేయలేదు? ఒక పక్క మోడీ డీటెయిల్ చెల్లింపులు చేయనని ఇది చేస్తుంటే వీళ్ళు ఎందుకు చేయలేదు అనేది వీళ్ళ విమర్శ. సో ఈ మూడు రకాల పద్ధతులు జగన్ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వంలో ఉండే కొంతమంది కలిసి డబ్బులు తినేశారు. ఇందులో జగన్ వాట జగన్కి వెళ్ళింది, మిగతా వాళ్ళ వాట మిగతా వెళ్ళింది. సో ఇందులో వీళ్ళు కొన్ని పేర్లు చెప్పారు. ఇదేంటంటే, ఇది ఇక్కడ బేసిక్గా ఈ కమిషన్ల వ్యవహారం అంతా హైదరాబాద్లో జరిగేది. హైదరాబాద్లో ఒక ఫార్మా కంపెనీ దీన్ని డీల్ చేసేది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని అతను దీని కోఆర్డినేటర్గా పనిచేసేవాడు ఈ ప్రాసెస్కి అంతా. అయితే ఇక్కడ ఆ ఫార్మా కంపెనీ మీద ఐటీ రైడ్స్ జరిగి 300 కోట్ల ఐటీ కుంభకోణం ఏదో జరిగితే దాని తర్వాత దీన్ని బెంగళూరు షిఫ్ట్ చేశారు. అక్కడ వసూళ్ళు అంతా కూడా అక్కడ నుంచి జరిగేవి. సో ముందుగా సజ్జల ఈ బ్రాండ్లు ఎవరెవరికి అలాట్ చేయాలి, అంటే ఏ కంపెనీ నుంచి తీసుకోవాలనే దాంట్లో కూడా వీళ్ళ వాళ్ళ కంపెనీసే ఉన్నాయి. సజ్జల బ్రాండ్ చార్ట్ని పంపించేవాడు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్కి పంపిస్తే ఆయన బ్రాండ్ లిస్ట్లో నుంచి ఏ బ్రాండ్లో సజ్జల చార్ట్ ఉందో, ఎవరెవరు ఎంత సప్లై చేయాలో వాళ్ళకే ఇచ్చి వాళ్ళే సప్లై చేయాలి. మిగతా వాళ్ళు ఎప్పుడైనా గొడవ చేస్తే నామకే వస్తే వాళ్ళకి కొంత ఇచ్చేవాళ్ళు తప్ప వీళ్ళ బ్రాండ్స్ వీళ్ళ కంపెనీలకే మొత్తం సప్లై అంతా కూడా వీళ్ళకే ఇచ్చేవాళ్ళు అనేది ఒకటి. అట్లాగే ఈ బకాయిల వసూలు ఏదైతే ఉందో, ఈ బకాయిల వసూలునేమో రిటైర్డ్ ఎక్సైజ్ ఆఫీసర్ వేణుగోపాల్ చేసేవాడు. తర్వాత ఈ గ్రౌండ్ ఛార్జెస్ అన్నాను కదా ఇందాక, ఆ గ్రౌండ్ ఛార్జెస్ ఏమో రిటైర్డ్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి చేసేవాడు. ఇలాగ వీళ్ళు డివైడ్ చేసుకొని సజ్జల నాయకత్వంలో ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో డబ్బుల్ని వసూలు చేశారు. ఇది దాదాపు 25,000 కోట్లు ఉంటుంది పర్ ఇయర్. సో ఓవరాల్గా 100,000 కోట్లు అన్నీ కలిపితే 100,000 కోట్ల వరకు కుంభకోణం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన కమిషన్ల ఇది మాత్రమే, ఇది మొత్తం 4,500 కోట్లు కమిషన్ల రూపంలోనే వీళ్ళు తీసుకున్నారు. దీని మీద ఇప్పుడు ముందు ఫోకస్ చేశారని చెప్తున్నారు. సో సిఐడి ఆల్రెడీ రంగంలో దిగింది. ఇప్పుడు వాసుదేవ రెడ్డి అప్రూవర్గా మారిపోతున్నాడు అని కూడా వార్త వచ్చింది. సో వాసుదేవ రెడ్డి అప్రూవర్గా మారిపోతే అప్పుడు మిగతా వాళ్ళు ఎవరెవరు ఏం చేశారు, ఈ అప్రూవర్ అనేది కూడా మన ఈడీ సిబిఐ టెక్నికే, అది ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే ఒకరిని పట్టుకుంటారు, వాళ్ళని నయాన భయాన బెదిరిస్తారు, వాళ్ళని అప్రూవర్గా మారుతారు. అప్రూవర్గా మారినాడు ఈయన స్టేట్మెంట్ ఆధారంగా మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మిగతా ఏం డాక్యుమెంట్స్ కానీ, ఇప్పుడు కమిషన్ తీసుకున్నట్టు వీళ్ళు ఎలా ప్రూవ్ చేస్తారు? ఎలా ప్రూవ్ చేయలేరు కాబట్టి, అప్రూవర్గా మారాడు కాబట్టి ఆయన చెప్పాడని చేశారు. ఇదే పద్ధతిలో స్కిల్ డెవలప్మెంట్లో కూడా జగన్ ప్రభుత్వం కూడా చంద్రబాబు మీద కూడా సేమ్ అయి పెట్టింది, అప్రూవర్గా మారి చెప్పినారని. దాంట్లో కూడా ట్రైల్ ఆఫ్ మనీ లేదు, దాంట్లో కూడా ఏమీ లేదు. సేమ్ ఇప్పుడు రివర్సల్ ఇదే గేమ్ వీళ్ళు ఆడుతున్నారు. లోకేష్ అప్పుడంతా ఏం విమర్శించాడు, అసలు డబ్బే లేదు దాంట్లో అని లోకేష్ కానీ తెలుగుదేశం మీడియా కానీ. ఇప్పుడేమో మళ్ళీ వీళ్ళు సేమ్ రివర్స్లో వీళ్ళు అదే అలిగేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కథనాలు వండిస్తున్నారు. సో నేను చాలాసార్లు చెప్పాను, గవర్నమెంట్లు మారుతాయి కానీ మెథడ్స్ ఏం మారవు. సేమ్ ఆ గవర్నమెంట్ వస్తే వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం, ఈ గవర్నమెంట్ వస్తే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం జరుగుతుంది. అందరూ కుంభకోణాలు చేసేవాళ్ళు, సచ్చీలరు ఎవరు ఇక్కడ లేరు. సచ్చీలరు ఉంటే 100 కోట్లు 50 కోట్లు ఎలా ఖర్చు పెడతారు వాళ్ళు ఒక్కొక్కరు ఎన్నికల్లో. ఇప్పుడు మన పెమ్మసాని మంత్రి పదవి వచ్చింది, ఆయనకు 150 కోట్లు ఖర్చు పెట్టాడా అంటున్నారు. ఇంకా ఎక్కువ పెట్టినా ఆశ్చర్యంలో, ఎందుకంటే 7 నియోజకవర్గాలకు కూడా 10 కోట్లు అందరికి ఇచ్చాడని చెప్తున్నారు. ఆయనకు 5,000 కోట్ల పైన ఆస్తుంది. అలాగా ఒక ఎగ్జాంపుల్గా ఆయన చెప్తున్నాను, ఎందుకంటే ఆయన రిచెస్ట్ ఎమ్మెల్యే, రిచెస్ట్ మంత్రి కూడా దేశంలోనే.
సో ఇలాగా ఇంత డబ్బులు పెడుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి డబ్బులు రావాలంటే కుంభకోణాలు చేయాల్సిందే కదా పెద్ద స్థాయిలో. అట్లాగే జగన్ ఒక 2000 కోట్లు, చంద్రబాబు ఒక 2000 కోట్లు ఎన్నికలు ఖర్చు పెట్టాడని చెప్తున్నారు. మరి ఈ డబ్బులంతా వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ 2000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇద్దరికి కూడా జనంలో నుంచే కదా వీళ్ళు దాని ఏమంటారు లీగల్గా అంత సంపాదించే పరిస్థితి లేదు కదా, వీళ్ళు లీగల్గా అంత ఎక్కడ చూపిస్తున్నారు? సో క్లియర్గా అందరూ కూడా స్కాములు చేస్తున్నారు, డబ్బులు తింటున్నారు. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని వేధించడానికి వీళ్ళు స్కాములు పెడుతున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని వేధించడానికి స్కాములు పెడుతున్నారు. అలాగే మనకి ఇంకా అనేక స్కాములు రాబోతున్నాయి, జైళ్ళకి వెళ్ళబోతున్నారు, మనం అనేక సార్లు చెప్పుకోబోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.